ఏలూరు ఘటన చాలా హాట్ టాపిక్ గా ఉంది మనకి ఇప్పుడు. అండ్ యాజ్ ఏ ఒక 40 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఒక డాక్టర్ గా ఉన్న మీరు దీని మీద ఎటువంటి విశ్లేషణ చేయగలుగుతారు? ఒకటండి, అదేంటి, సడన్ గా ఒక ఏరియాలో, ఒక సిటీ పరిమితుల్లో 300 మంది 400 మంది కిందకి ఆదివారం బాగానే ఉన్నారు, సోమవారం శుక్రవారం, సోమవారం నుంచి శుక్రవారం దాకా బాగానే ఉన్నారు, శనివారాల్లో ఓవర్ నైట్ 225 మందికి ఒక్కసారిగా వచ్చేసి అది మర్నాటికల్లో 500 మంది దాకా వెళ్ళిపోయి అందులో 70% 80% పెద్దవాళ్ళలోనే ఉండి 20% పిల్లల్లో ఉంది అని అంటే సాధారణంగా మనం ఆలోచించాల్సింది వాటర్ కంటామినేషన్. అందుకనే ఈ వరదలు ఇవన్నీ వచ్చాయి, సూవర్ కంటామినేషన్ తోటి చాలా అతలాకుతలం కావచ్చు. ఎందుకనంటే ముఖ్యంగా ఇది ఎయిర్ గ్యాసెస్ నుంచి ఇట్లా అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇన్ఫెక్షన్ కోసం చూస్తే మనకేమి కనిపించకపోవచ్చు, ఎందుకంటే ఓవర్ నైట్ ఇంతమందికి వచ్చింది అని అంటే ఇప్పుడు వైజాగ్ గ్యాస్ ది ఒకటి పగిలింది కాబట్టి ఎదురుగా కనిపిస్తుంది కాబట్టి తెలియచ్చు. ఇప్పుడు ఈ వరదల వలన సూవర్ గ్యాసెస్ అని ఉంటాయి, దానిలో అమోనియా అని, మీథేన్ అని, హైడ్రోజన్ క్లోరైడ్ అని, హైడ్రోజన్ సల్ఫైడ్ అని, ఆ తర్వాత మీథేన్ గ్యాసెస్ అని, ఇవన్నీ వస్తాయి. అవి పెద్ద అమౌంట్స్ లో అయితే చచ్చిపోతుంటారు జనాలు, మెథెమోగ్లోబిన్ అని ఫామ్ అవుతుంది. చిన్న చిన్న లీక్స్ ఉన్నాయనుకోండి, గ్యాసెస్ వీళ్ళకి ఇలా సీజర్స్ రావటం, మెదడు దిమ్ముగా అయిపోవటం, కింద పడిపోవటం, ఆ తర్వాత మూర్ఛలు వచ్చి నురుగు కక్కొని, ఆ తర్వాత ఆక్సిజన్ ఇవ్వగానే వాళ్ళు ఇక్కడ ఇంప్రూవ్ అవుతారు, మళ్ళీ అక్కడ అదే టాక్సిక్ గ్యాసెస్ బ్రీచ్ చేస్తుంటే 2-3 తిరిగి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎన్వైరాన్మెంటల్ పొల్యూషన్ గురించి ఆలోచించాలి. అట్ ద సేమ్ టైం అందరికి టైఫాయిడ్, కలరా వ్యాక్సిన్స్ ఇప్పించుకుంటే మంచిది, నీళ్లు కాచి తాగితేనే మంచిది. ఇది కాకుండా ఇన్ఫెక్టెడ్ ఫిష్, అంటే వీళ్ళందరిలోనూ సీ ఫుడ్ తిన్నారా లేదా మనకి ఇంకా స్టాటిస్టిక్స్ లేవు, ఏ రీజన్ లో ఎక్కువ ఉంది, ఈ రీజన్ లో ఉన్న చోట కెమికల్ ప్లాంట్స్ ఏమన్నా ఉన్నాయా, పెస్టిసైడ్ ప్లాంట్స్, అగ్రికల్చరల్ ప్లాంట్స్ ఏమన్నా ఉన్నాయా. నేను ఆన్లైన్ వెళ్ళి వెతకటం మొదలు పెట్టాను. ఒక అగ్రికల్చరల్ ప్లాంట్ ఒకటి ఉంది, దీనికి దగ్గర గ్రీన్ పెస్టిసైడ్స్ అని ఉంటాయి, అవి ఏమన్నా వస్తున్నాయా బయటికి, వాటిలో కనుక వస్తే ఈ అమోనియా గ్యాస్, ఈ మీథేన్ గ్యాస్ చిన్న చిన్న స్మాల్ క్వాంటిటీస్ లో వీళ్ళు పీలుస్తుంటే అది అలా స్ప్రెడ్ అవుతున్నప్పుడు పక్క ఊళ్ళకు కూడా వెళుతుంది. కానీ తొందరగా పట్టుకోవాలన్నమాట. మనం కొన్ని బ్లడ్ లో నుంచి ఇన్ఫెక్షన్స్ కోసం చూసాము, ఇన్నాళ్ళు కోవిడ్ కోసం చూసాము, వైరసెస్ కోసం చూసాము, బ్లడ్ గ్యాస్ ఎలా ఉన్నాయి, లివర్ ఫంక్షన్, కిడ్నీ అన్ని నార్మల్ గా ఉంటున్నాయి, సిటీ స్కాన్ కూడా నార్మల్ గా ఉంటుంది. ఇలా నరాల్ని సడన్ గా చేసేది నా ఉద్దేశంలో ఒక గ్యాస్ కి సంబంధించింది, ఎన్వైరాన్మెంటల్ పొల్యూషన్ సంబంధించింది. తక్కువ లెవెల్స్ లో వస్తున్నాయి కాబట్టి కింద పడిపోయి చనిపోవటం లేదు, కానీ ఆల్టర్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ కి వెళ్తున్నారు. ఇది వాటర్ నుంచి వస్తున్నదా లేదా గాలి నుంచి వస్తున్నదా అన్నది తెలుసుకోవాలి. వాటర్ టెస్ట్ చేస్తే లెడ్ నికల్ ఉందన్నారు. ఇప్పుడు మనకి న్యూస్ చూసుకున్నట్టయితే వాటర్ కూడా కలుషితం అయింది అనేది కొన్ని న్యూస్ కూడా మనం చూస్తున్నాం అప్డేట్స్ పరంగా. పీడియాట్రిషియన్ గా నేను చెప్పేది ఏంటంటే మెర్క్యూరీ కానీ, ఆర్సెనిక్ కానీ, లెడ్ కానీ, కొన్ని మెగ్నీషియం, జింక్ అవన్నీ ఉంటాయి, అవి మనకి కొంచెం కొంచెంగా కావాలి మా లోపల. ఈ లెడ్ టాక్సిసిటీ అన్నది ఇలా సీజర్స్ వచ్చి మబ్బుగా అయిపోయి అడల్ట్స్ కి రాదు, ఎక్కువగా గ్రోయింగ్ బ్రెయిన్ ని, వల్నరబుల్ బ్రెయిన్, మనకి 0-5 ఉంది కదా, ఆ బ్రెయిన్ ఎఫెక్ట్ చేసినప్పుడు వాళ్ళకి మెంటల్ రిటార్డేషన్, సీజర్స్, బిహేవియర్ డిసార్డర్స్, ఇరిటబిలిటీ, కాన్స్టిపేషన్, ఆ తర్వాత స్టమక్ పెయిన్స్, గ్రోత్ సరిగ్గా ఉండకపోవటం, ఇవి జరుగుతాయి వల్నరబుల్ బ్రెయిన్ ని. సాధారణంగా లెడ్ టాక్సిసిటీ అన్నది హండ్రెడ్స్ థౌజండ్స్ లో ఉంటే మెంటల్ రిటార్డేషన్, ఇవన్నీ గ్రోయింగ్ ఏజెస్ పిల్లల్ని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది, అడల్ట్స్ ని ఎఫెక్ట్ చేయదు. ఇది క్రానిక్ టాక్సిసిటీ అన్నమాట. అలాగే మెర్క్యూరీ ఉంటే మెంటల్ రిటార్డేషన్ ఇటువంటివన్నీ వచ్చేది కూడా గ్రోయింగ్ ఏజెస్ లో వచ్చి క్రానిక్ కింద వస్తుంది, కానీ అక్యూట్ గా ఇలా నురుగొచ్చి పడిపోయి సీజర్స్ అల్టిమేట్ గా అందులోనే వస్తుంది, కానీ ఓవర్ ద కోర్స్ ఆఫ్ టైం. అది మన అరే ఎవ్రీడే ఎంత బాగుండి సడన్ గా ఫ్రైడే సాటర్డే సండేలో ఇది జరుగుతున్నది అని అంటే మనం గ్యాస్ లీక్స్ ఇటువంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచించాలి.
కొన్ని ఉన్నాయి బ్రెయిన్ డెత్ కాజ్ చేసే అమీబా అటువంటివని. అవి యూజువల్గా ఫ్యాటల్గా అయిపోతాయి, ఎన్సెఫలోపతి వస్తే క్విక్ రికవరీ ఉండదు. వీళ్ళకి హాస్పిటల్ రంగానే సెలీన్ పెడుతున్నారు, ఆక్సిజన్ ఇస్తున్నారు, రికవర్ అవుతున్నారు, వెళ్ళిపోతున్నారు. 220 మంది అడ్మిట్ అయితే 150 మంది వెళ్ళిపోయారు. సో ఇది ఇది రికమెండ్ ఇది నేను రికమెండేషన్ ఆ ఏపీకి రాశాను. చూస్తున్నారా మీరు దీని గురించి అని TV9 కూడా సబ్మిట్ చేశాను ఒక అప్పీల్. ఇది ఇది దీని గురించి ఎక్కువ ఆలోచించండి. చుట్టూ ఉన్న ఇండస్ట్రియల్ ప్లాంట్స్ ఏంటి, వైజాగ్ లో ఇట్ వాజ్ ఆబ్వియస్ అదేదో ప్లాంట్ ఎక్స్ప్లోర్ అయిపోయింది కదా, మరి మిగతా చోట్ల అలా తెలియటం లేదు మనకి, ఏమున్నాయో తెలియదు నాకు అదనమాట. దట్ ఈస్ వాట్ ఐ థింక్. సో ఇన్ఫెక్షన్స్ మనకి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది వామిటింగ్, డయేరియా, కాఫ్, కోల్డ్ అండ్ కంజెషన్. ఆస్థమా ఉన్న వాళ్ళు ఇన్హేలర్స్ దగ్గర పెట్టుకోవాలి. కాఫ్ వస్తే ఊరికే అదేదో బ్రాంకైటిస్ వచ్చిందిలే అని కాదు, ఇన్హేలర్స్ తీసుకోవాలి. ఇది వరకు బాగా రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ ఆస్థమా అప్పుడు మనం మాట్లాడుకున్నాము, అది 6 నెలల పిల్లల నుంచి 2 ఏళ్ల పిల్లల దాకా బాగా ఎఫెక్ట్ చేస్తుంది. ఇదే టైం అప్పుడు చాలా చూస్తాం మేము. ఇంకా అది వచ్చిందని అంటే ఉబ్బసం లాగా వచ్చేస్తుంది 6 నెలల పిల్లలప్పటి నుంచి. దానికి ఇన్హలేషన్ థెరపీ ఉంది, హైపర్ టానిక్ సోడియం క్లోరైడ్ ఇస్తాం ఇన్హలేషన్ థెరపీ, ఆ ఫ్లెమ్ బయటకు రావాలని. బ్రెస్ట్ ఫీడింగ్ బేబీస్ మోర్ ప్రొటెక్ట్ అవుతారు, వాళ్ళకి అంత ఎక్కువ రాదు, ఇది వచ్చినా తగ్గిపోతుంది. సో ఇన్హేలర్స్ నెబులైజేషన్ ఈజ్ ద మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ కి. ఇలా కాకుండా కాక్సాకీ వైరస్, హ్యాండ్ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్, హెర్పెన్ చైనా అంటే లోపల అల్సర్స్, సెకండరీ ఇన్ఫెక్షన్స్ మనకి చెవు పోటు, చెవి ఇన్ఫెక్షన్, సైనస్ ఇన్ఫెక్షన్, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, కమ్యూనిటీ అక్వైర్డ్ నిమోనియా, దానికి జిత్రోమాక్స్ ఇటువంటివన్నీ. కానీ ఇష్టం వచ్చినట్టు యాంటీబయాటిక్స్ తీసుకోకుండా మన ఇమ్యూనిటీ మెయింటైన్ చేసుకోవాలంటే ఈ కషాయాలు లాంటివి రెగ్యులర్ గా తాగటం, ప్రోబయాటిక్స్ వారానికి 3 సార్లు తీసుకోవటం, ఆ తర్వాత మాస్కింగ్, ఆ తర్వాత ఎవరిళ్లలో వాళ్ళు ఉండటం. వీలైనంత వరకు కోవిడ్ ని మనం జయించలేం కాబట్టి దాన్ని ప్రివెంట్ చేయడానికి ట్రై చేద్దాం. ట్రావెల్ చేయాలని ఎంత ఉన్నా కూడా వీలైనంత వరకు కంట్రోల్ చేసుకోవటం. ఎవరి కార్లో వాళ్ళు ట్రావెల్ చేస్తే పర్వాలేదు, 10-15 చోట ఒక చోట చేరకుండా ఉండటం. వీ హ్యావ్ టు కంట్రోల్, అంటే ఈ న్యూ ఇయర్స్ పార్టీ, సంక్రాంతి సంబరాలు, ఆ తర్వాతనేమో ఈ క్రిస్మస్ పార్టీ గురించి. వామిటింగ్, డయేరియా దానికి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, క్లియర్ లిక్విడ్స్, ప్రోబయాటిక్స్, తర్వాతనేమో ప్రోటీన్ మెటీరియల్ అంటే వైట్ ఆఫ్ ఎన్ ఎగ్, పరుగు మజ్జిగ రసం, తేట పప్పు నీళ్లు, 2-3 రోజులు అలా ఇచ్చి మామూలుగా కూరలు అవి పెట్టడం. ఇప్పుడు ఏలూరు ఘటనలో ఇలాంటి సిచ్యువేషన్ లో ప్రజలు లైక్ ఇంట్లోనే ఉంటూ ఎట్లాంటి నియమాలు పాటించవచ్చు ఇప్పుడు ప్రస్తుతం ఇలాంటి సిచ్యువేషన్? అప్పుడు ఏలూరు ఘటన లాంటి సిచ్యువేషన్ ఏమాత్రం కొంచెం వాసన వచ్చినా ఇప్పుడు మనకి పక్క నుంచి నడిచి మురికాల వాసన, అటువంటివి ఏమైనా వస్తే పబ్లిక్ హెల్త్ అథారిటీస్ దగ్గరికి వెళ్ళటం, డాక్టర్ దగ్గర చెప్పడం చేయాలి. ఇంటి చుట్టూ దోమలు ఈగలు ఇవన్నీ రాకుండా వాళ్ళ బాత్రూమ్లు, వాళ్ళ టాయిలెట్స్, ఫినాయిల్ ఇటువంటివన్నీ, డెట్టాలు అన్ని వేసి క్లీన్ గా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇండియాలో డ్రైనేజ్ సిస్టమ్ లో కంటామినేషన్స్ బాగా జరిగిపోతాయి. నీళ్లు ఈజీగా తీసుకోకుండా బాగా ఉడకపెట్టి ఫిల్టర్ చేసుకొని తాగాలి. ఆరో సిస్టమ్ ఉన్నా కూడాను వీలైనంత వరకు వాటిలో ఇవి ఉంటాయి కదా సిలిండర్స్ మార్చాలి కదా, మార్చకపోతే బాగా ఫిల్టర్ చేసి అవి కూడాను బాగా కాగబెట్టుకొని తాగితే మంచిదని నా ఉద్దేశం. కంటామినేషన్ తగ్గుతుంది. చేతులు బాగా కడుక్కోవటం, ఈ మాస్కింగ్, ఇవి చాలా ముఖ్యం అన్నమాట. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటం, ఈగలు దోమలు రానియకుండా ఉండటం. పేదవాళ్ళు కూడా, గుడిసెల్లో ఉన్న వాళ్ళు కూడా నెట్స్ దొరుకుతాయి కదా, ఈ మస్కిటో నెట్స్ ని కాస్త సీలలు వేసి కొట్టేసి పెట్టుకుని ఉంటే లోపలికి దోమలు ఈగలు రాకుండా ఉంటాయి. ఆ తినే ఆహార పదార్థాల్లోనేమో కవర్ చేసి పెట్టుకోవటం, ఏ రోజుకి ఆ రోజు వండుకొని తినటం, చద్దన్నాలు ఇటువంటివి తినకుండా ఉండటం. ఈ నియమాలు, ఆహార నియమాలు కొంచెం పాటిస్తే బాగుంటుంది. పెరుగన్నది రోజు తింటాం, అది ముఖ్యం అన్నమాట. సో అంతకు తప్పించి టైఫాయిడ్, కలరా వ్యాక్సిన్స్ వేయించుకోకపోతే వేయించుకోవటం. మన ఆహారంలో జాగ్రత్తగా ఉండాలి, మనం పీల్చే గాలి శుభ్రంగా ఉందో లేదో చూసుకోవాలి,
కసువు అవి కూడా చిమ్మటం ఇవన్నీ చూసుకోవాలి, శుభ్రంగా ఉండాలి.